శుభోదయం నాన్న ఈరోజు 5వ తరగతి తెలుగు వాచకం ఈ 5వ తరగతి తెలుగు వాచకంలో మనం అర్థాలు పర్యాయ పదాలకి పూర్తి చేసుకున్నాం ఈ రోజు 7వ బిట్ ప్రకృతి వికృతులన్న ప్రకృతి వికృతి ప్రకృతి పదాలకి వికృతి పదాలు రాయాలి చూడండి ఇక్కడ మనకి నాలుగు ప్రకృతి వికృతులు ఇవ్వడం జరిగింది ఆజ్ఞ आज्ञ आज्ञ अंटे आना नेक्स्ट रेंडु आशा आसा राइट मूडोदि कदा कथा कविता कैता कवितनि कैता विकृति पदम चूडंडि आज्ञा आना आशा आसा कथा कथा कदा कथा कदा कथा कविता कैता इवि प्रकृति विकृतिना पेज नंबर 8 पेज नंबर 8 पेज नंबर 8 लो उन्नटुवंटि प्रकृति विकृति आज्ञा आना आशा आसा कथा कथा कविता कविता इधी 7వ బిట్ ప్రకృతి వికృతి చూడండి నెక్స్ట్ 8వ బిట్ 8వ బిట్ లో మనకు ఒక అపరిచిత పద్యం ఇవ్వడం జరిగింది దానికి భావం కూడా ఇవ్వడం జరిగింది చూద్దాం ఒకసారి 8వ బిట్ మనకు పద్యం నాన చూడండి నేను పద్యం ఎక్స్ప్లెయిన్ చేస్తా ధనమును విద్యయు వశంబును దుర్మదులకు మందలము బోనరించు సర్జనులైన వారి కడువగా యను వినయము వినయము నినియును తెచ్చు నుర్వినాదా తిక్కన ఈ మహాభారతంలో ఉన్నటువంటి పోయం చూడండి నుర్వినాదా నుర్వినాదా అంటే ఓ మహారాజా నుర్వినాదా నుర్వినాదా అంటే ఎవరు ఇక్కడ మహారాజా ఓ మహారాజా ओ महाराजा నుర్వినాదా భూ ప్రభు ప్రభు భూ భూసురుడు అన్న భూసురుడు అన్న కూడా ఒకటే అన్నట చూడండి రాజా నుర్వినాదా ఓ మహారాజా ధనం విద్య వశం అనేవి చెడ్డవాళ్ళను చెడ్డ చూడండి ఇక్కడ మనకు ధనమును విద్యయు వశంబును ధనమును విద్యమును వశంబును దుర్మతులకు మందంబు పొనరించు సర్జనులైన వారి కడువగయ్యను వినయము నిన్ను నవ్వి తెచ్చు నుర్వినాదా చూడండి ఓ మహారాజా ధనం విద్య వంశం అనేవి చెడ్డ వాళ్ళకు గర్వాన్ని కలిగిస్తాయి ధనము విద్య చెడ్డ వాళ్ళకి అంటే ఏ విధంగా చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి ధనము విద్య చదువు మరియు ధనము డబ్బు గర్వాన్ని కలిగిస్తాయి ఇవి మంచి వారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని పెంపొందిస్తాయి మరి అవే మంచి వారికైతే గర్వం లేకుండా చేసి వినయ విధేయతలను పెంపొందింపజేస్తాయి అని ఈ పద్యం యొక్క భావం అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ధనము మరియు విద్య గర్వంగా ఎవరికి గర్వాన్ని కలిగిస్తాయి చెడ్డ వాళ్ళకి మరి మంచి వాళ్ళకి మంచి వినయ విధేయతలను కలిగిస్తాయని ఈ పద్యం యొక్క భావం చూడండి అదే విధంగా మనకి 7వ బిట్ 8వ బిట్ బిట్స్ కు సంబంధించి అయిపోయింది నాన్న ఈ రోజు ఒక పేజ్ నెంబర్ 7 లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 7 లో ఉన్నటువంటి క్రింది ప్రశ్నలకు ఒక్కో వాక్యంలో జవాబులు రాయండి మొదటి బిట్ క్రింది ప్రశ్నలకు మహాకవి తిక్కన పాఠ్యాంశం పేరు మహాకవి తిక్కన మహాకవి తిక్కన చూడండి క్రింది ప్రశ్నలకు ఒక్కో వాక్యం అంటే చిన్న చిన్నగా రాయమంటుంది ఒక్కో వాక్యంలో చిన్న వాక్యంలో జవాబు రాయమంటుంది జవాబు
రాయండి జవాబు రాయండి క్రింది ప్రశ్నలకు ఒక్కో వాక్యంలో జవాబులు రాయండి మొదటిది చూడండి కవిత్రయం కవిత్రయం అనగా ఎవరు కవిత్రయం అనగా ఎవరు చూడండి మరి కవిత్రయం అనగా ఎవరు అని చెప్పిన నేను కవిత్రయం అనగా ముగ్గురు కవులు కవిత్రయం అనగా ముగ్గురు కవులు ముగ్గురు కవులని కవిత్రయం అంటారు వారు నన్నయ్య తిక్కన ఎర్రన నన్నయ్య తిక్కన ఎర్రన నన్నయ్య తిక్కన ఎర్రన కవిత్రయం అనగా ముగ్గురు కవులు నన్నయ్య తిక్కన ఎర్రన రైట్ నెక్స్ట్ రెండోది తిక్కన రాసిన పర్వాలన్ని మహాభారతంలో తిక్కన రాసిన పర్వాలు ఎన్ని ఎన్ని పర్వాలు రాసిందని చెప్పిన నేను 15 మొత్తం మహాభారతం 18 పర్వాలు కలిగినటువంటి కావ్యం ఒక కావ్యం ఇందులో తిక్కన రాసిన పర్వాలు ఎన్ని అంటే 15 పర్వాలేమో తిక్కన గారు రాసిర్రు 2.5 పర్వాలేమో నన్నయ్య గారు రాసిర్రు మిగతా సగము ఎర్రన హరిహరులు అంటే ఎవరు హరిహరులు అంటే ఎవరు హరిహరులు అంటే ఎవరు చూడండి నెక్స్ట్ హరిహరులు అంటే శివుడు విష్ణువు హరి అంటే విష్ణువు హర అంటే శివుడు హరిహరులు అంటే శివుడు విష్ణువు హరి అంటే ఎవరు విష్ణువు మరి హర అంటే శివుడు హరిహరులు అంటే శివుడు మరియు విష్ణువు చూడండి కవిత్రయం అనగా ఎవరు కవిత్రయం అనగా ముగ్గురు కవులు ఎవరెవరు అంటే నన్నయ్య తిక్కన ఎర్రన తిక్కన రాసిన పర్వాలెన్ని తిక్కన రాసిన పర్వాలు 15 తిక్కన గారు రాసినటువంటి పర్వాలు ఎన్ని అంటే జవాబు మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు తిక్కన రాసిన పర్వాలు 15 ఓకేనా ఇది క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబులు రాయండి అన్న ఒక్కో వాక్యంలో రాయడం కవిత్రయం అంటే ముగ్గురు కవులు నన్నయ్య తిక్కన ఎర్రన తిక్కన రాసిన పర్వాలెన్ని తిక్కన రాసిన పర్వాలు 15 రెండు ఇక్కడ మూడవది కూడా నేను రాస్తున్నా చూడండి నెక్స్ట్ క్లాస్లో లాంగ్ ఆన్సర్స్ నేర్చుకుందాం ఈరోజు ఇక్కడ వరకు అయిపోతున్నాం హరి హరులు అంటే హరిహరులు అంటే ఎవరు హరిహరులు అంటే ఎవరు జవాబు హరి అంటే విష్ణువు హరి అంటే ఎవరు నాన్న విష్ణువు హర అంటే శివుడు హరిహరులు అంటే శివ విష్ణువులను విష్ణు శివులను కలిపి హరిహరులు అంటారు ఇది మహాకవి తిక్కన పాఠ్యాంశానికి సంబంధించిన ఇప్పటి వరకు మనం బిట్స్ మరియు ఒక వాక్యంలో జవాబులు రాయండి పూర్తి చేసుకున్నాం నెక్స్ట్ మనం ప్రశ్న జవాబులు నేర్చుకుందాం ఓకేనా